హాయ్ ఫ్రెండ్స్, నా పేరు కుమార్. మీరు చూస్తున్నారు కుమార్ ఏబిసిడిఎఫ్ ఛానల్. సో ఈ వీడియో మీకు చాలా అంటే చాలా ఉపయోగపడుతుందండి. సో చివరి వరకు చూడండి, ప్రయత్నం చేయండి ఫ్రెండ్స్. ఎందుకంటే ఇప్పుడు కోడి పందాల మీద ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు, అలాగే మంచి బ్రీడ్ని దించుకోవాలి అనుకునే వాళ్ళకైతే ఎలా ఏంటి అనేది ఈ వీడియోలో మనం పూర్తిగా తెలుసుకుందామండి. సో ఫస్ట్ మనం చూసుకుంటే జాతులండి. సో చాలామంది కోడి పందాలకి ఎటువంటి జాతులు వాడాలి, ఎటువంటి జాతులు మనం పెంచాలి అన్న విషయం మీద అయితే సరైన అవగాహన ఉండదండి. సో అందుకు గాను మనం ఎటువంటి జాతులు ఎంచుకోవాలని అనుకుంటే, సో అసిల్ అలాగే గాజీ కత్తె అని ఉంటుందండి ఫ్రెండ్స్ ఈ యొక్క జాతులు అనేవి. సో పందానికి ఎంతో సరైనవండి. సో అపోనెంట్ పుంజులు ఉంటాయి కదండి, సో వాటికైతే డిఫికల్ట్ ఇస్తాయండి, అవి చాలా పోటీ ఇస్తాయి. కాబట్టి మీరు అసిల్ మరియు గజారా కత్తె అనే జాతులు అయితే మీరు ఎంచుకోండి ఫ్రెండ్స్. సో వీటిని ఎంచుకోవటం వల్ల అయితే మీరు ఎక్కువ గెలిచేటువంటి అవకాశాలు ఉన్నాయండి. సో తక్కువ అవకాశాలు తక్కువగా ఉంటాయి కాబట్టి నేను అందుకని వీటిని మీకు చెప్తున్నానండి. సో ఈ రెండింటి మీద అయితే మీరు ఎక్కువ ఇన్వెస్ట్మెంట్ చేసి, అంటే మీకున్నంతలోనే ఇన్వెస్ట్మెంట్ చేసి మంచి జాతులు పెంచండి ఫ్రెండ్స్. సో రెండో విషయానికి వస్తే, ఈ జాతులను ఎలా మనం తీసుకోవాలి అని అనుకుని ఒకసారి ఆలోచించుకుంటే, సో ఫ్రెండ్స్ మన రాష్ట్ర వ్యవసాయ విశ్వవిద్యాలయం అటువంటి చోట్ల కానీ, లేదా అభివృద్ధి చెందిన బ్రీడ్ ఫామ్స్ అంటే ఏంటంటే, సో అక్కడ మంచి మంచి జాతులు మాత్రమే వాళ్ళైతే దించడం జరుగుతుంది ఫ్రెండ్స్. సో అటువంటి చోట్ల మాత్రమే మనం ఇటువంటి జాతులు అయితే తీసుకోవచ్చండి. సో మూడో విషయానికి వస్తే పెట్టుబడి. సో ఫ్రెండ్స్ మీరు ఈ నేను చెప్పినటువంటి జాతుల మీదే పెట్టుబడి, ఓన్లీ డబ్బు ఒకటి అనుకుంటారండి, కానీ అది ఎప్పటికీ కాదు. సో ఈ దీని మీద మీరు ఇన్వెస్ట్మెంట్ నమ్మకం కూడా పెట్టాలండి. సో నమ్మకం కూడా ఎందుకు పెట్టాలంటే, సో అనుభవజ్ఞులైనటువంటి, అంటే ఎక్కువగా అనుభవం ఉంటుంది కదండి, సో అటువంటి వారి యొక్క సలహా మేరకు అయితే మీరు నమ్మకస్తులైన వ్యక్తుల దగ్గర ఇలాంటి జాతులను తీసుకోండి ఫ్రెండ్స్. ఎందుకంటే ఎక్కడ పడితే అక్కడ అన్ని సంకరజాతి అనేవి ఎక్కువగా ఉన్నాయండి. కాబట్టి మనం ఏం చేయాలంటే, సో నమ్మకస్తులైన వారి దగ్గరే ఈ వీళ్ళని తీసుకోవాలి. అలాగే మీరు అనుభవపూర్వకం కలిగినటువంటి వ్యక్తులను తీసుకెళ్ళి వాళ్ళ యొక్క సలహా మేరకు మీరు తీసుకునండి బ్రీడ్స్ అనేవి. సో మూడో విషయానికి వస్తే రంగు. సో పెట్టకి పుంజుకి సేమ్ ఒకటే రంగు ఉండేటట్టు చూసుకోండి ఫ్రెండ్స్, మనం మంచి బ్రీడ్ దించాలనుకుంటే. సో నాలుగు విషయం, జాతి కూడా ఒకే రకంగా ఉండాలండి. అలాగే పెట్టను శుద్ధి చేయటం. సో ఈ విషయం గురించి అయితే చాలామందికి అవగాహన ఉండదండి. సో ఇదేంటంటే, మీరు ఒక దగ్గరికి వెళ్ళి పెట్ట తీసుకుంటారండి, సో మంచి జాతి కల పెట్టే, ఓకే అది సూపర్ ఎత్తు అంత బాగుంది, ఓకే. కానీ మీరు అక్కడ తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే, సో ఆ పెట్ట అనేది అంతకు ముందు కలిసినటువంటి పుంజుల యొక్క గుడ్లు అనేవి తయారవుతూ ఉండేయండి. సో వాటి వల్ల మీరు ఇప్పుడు ఒకవేళ ఆ రెండింటిని తీసుకున్నా సరే, మీరంటే ఆ రెండు పుంజులను తీసుకున్నా, పుంజు పెట్టను తీసుకున్నా సరే, సో బ్రీడ్ అనేది దిగదు. కాబట్టి మీరు ఏం చేయాలంటే, సో ఒక వంకాయ ఉంటుంది కదండి, ఉడకబెట్టిన వంకాయని మీరు ఎప్పుడైతే మంచి బ్రీడ్ని దించాలి అనుకుని ఒక పెట్టను తీసుకొస్తారో, తెచ్చిన వెంటనే ఆ ఉడకబెట్టినటువంటి వంకాయని ఆ పెట్ట తినిపించండి ఫ్రెండ్స్. ఎందుకంటే అంతకుముందు కలిసి ఉంటుంది కదా పుంజులు అనేవి, వాటి ద్వారా వచ్చిన అంతకుముందు పుంజుతో కలిసినటువంటి గుడ్ల సేర్ అనేది ఉంటుంది కదండి, అదైతే కరిగిపోవడం జరుగుతుందండి ఈ వంకాయ అనేది ఉడికించిన వంకాయ తినిపించడం వల్ల. సో ఈ విధంగా మీరు ఆ పుంజు ఆ పెట్టని మీరు ఎక్కువగా శుభ్రంగా చేసుకుని, సో మన బ్రీడ్ దించుకునే అవకాశం అయితే ఉంటుందండి. సో జాగ్రత్తలు, జత కలిపిన పుంజుల యొక్క గుడ్లను మీరు జాగ్రత్త చేసుకొని మీరు వాటిని మంచిగా పొదిగిచ్చేస్తే మంచి బ్రీడ్ని దిగుతుందండి. సో ఇది మాత్రం మీకు ఎవరు చెప్పరు ఈ విషయాలన్నీ. సో మన ఛానల్ ఇప్పుడు సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. సో ఆ పెట్టిన గుడ్లని మీరు కొన్ని ఆధునికమైన పద్ధతులు కూడా అవలంబించవచ్చండి. సో ఆధునిక పద్ధతులు అంటే ఏంటంటే, మిషనరీస్ ద్వారా కానీ, అంటే ఇంక్యుబేటర్స్ ద్వారా కానీ, లేదా ఆ పుట్టిన ఆ గుడ్లు పెట్టిన కోడి ఉంటుంది కదండి, ఆ కోడితో పొదిగించకుండా, సో పూరుకోళ్ళని దొరుకుతాయండి. సో పూరుకోళ్ళని మీరు తీసుకొని వాటికి పొదగేయటం వల్ల అయితే చాలా మంచి బ్రీడ్లు అయితే కలిగి వాటిని అయితే బాగా పెంచుతాయండి. సో ఇటువంటి వీడియోస్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్.